డాక్టర్ గారు కవిత ఇలా అడుగుతున్నారు మా పాప వయసు పన్నెండు సంవత్సరాలు అప్పుడే పాపకి నెలసరి మొదలైంది పాప చాలా తొందరగా రజస్వల అయ్యిందని అందరూ అంటున్నారు పాపకి ఈ వయసులో నెలసరి మొదలవడం నిజంగా సమస్య అవుతుందా మా పాపకి తొందరగా నెలసరి మొదలవడానికి కారణం ఏంటి దయచేసి తెలియజేయండి అని అడుగుతున్నారు కవిత గారు మీ పాప ట్వెల్వ్ ఇయర్స్కి మెచ్యూర్ అయిందని చెప్తున్నారు యాక్చువల్గా ఏంటంటే అమ్మాయిలు ఎప్పుడైనా ఎయిటీ ఇయర్స్ నుంచి ఎయిటీన్ ఇయర్స్ వరకు మధ్యలో ఎప్పుడైనా మెచ్యూర్ కావచ్చు యాక్చువల్గా ఏంటంటే ఎయిట్ ఇయర్స్ కు ముందైన దాన్ని ప్రికాషన్స్ ప్రిబర్టీ అట్లా అంటారు బట్ యూజువల్గా మెనిస్ట్రేషన్ వచ్చేది ఫ్రమ్ లెవెన్ ఇయర్స్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ అనమాట ఆ టైంలో వస్తుంది సో ఇదేమి అబ్నార్మల్ కాదు ట్వెల్వ్ ఇయర్స్ మీ పాప మినిస్ట్రేషన్ అయింది అంటే అది ఏమీ అబ్నార్మల్ కాదు బట్ ఈ కాలంలో డైట్ మంచిగా ఉండడం వలన కొన్ని ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ ప్రాబ్లమ్స్ వలన కూడా అమ్మాయిలు తొందర మెచ్యూర్ అవుతున్నారు ఎందుకంటే హై ప్రోటీన్ డైట్ హై కార్బోహైడ్రేట్ కంటెంట్ తింటున్నారు ఎక్కువ బయట జంక్ ఫుడ్ అలాంటివి తినడం వలన కూడా ఇలాంటి వచ్చే అవకాశం ఉంటుంది కాకుండా ఏంటంటే ట్వెల్వ్ ఇయర్స్ పీరియడ్ తనకు పీరియడ్ వచ్చింది కనుక మీరు కొద్దిగా ఆమెను ఎడ్యుకేట్ చేయాలి మినిస్ట్రేషన్ గురించి మినిస్ట్రల్ హైజీన్ గురించి వాటన్నిటి గురించి మీరు కొద్దిగా అమ్మాయికి పర్సనల్ గా అంటే ఎటు కాని వయసు కనుక ఇప్పుడే డెవలప్ అయ్యి పిబర్టల్ ఏజ్ అంటారు దీన్ని ప్యూబర్టల్ ఏజ్ లో ఉంది కనుక మీరు చెప్పండి మీరు ఏం కంగారు పడాల్సిన పని లేదు ట్వెల్వ్ ఇయర్స్ కు ఆమెకు పీరియడ్స్ వస్తే సో ఇది నార్మల్ ఫిజిలాజికల్ ఫినామినా మీరు భయపడొద్దు అంటే తను స్కూల్ వెళ్ళినప్పుడు కానీ ఎలా తను ప్యాడ్స్ చేంజ్ చేసుకోవాలా అంటే రెగ్యులర్ హైజీన్ ఎలా మెయింటైన్ చేయాలా అవన్నీ మీరు తనకు ఎడ్యుకేషన్ చేస్తే బెటర్ సో ఇంకొకటి చాలా మంది నేను జనరల్గా చెప్తున్నాను ఏంటంటే మా అమ్మాయికి ట్వెల్త్ ఇయర్ పీరియడ్ వచ్చింది మళ్ళీ వన్ ఇయర్ వరకు కూడా రాలేదు అని వస్తారు అలాంటి వాళ్ళు అంటే రెగ్యులర్గా వీళ్ళకు ఎవ్రీ మంత్ పీరియడ్ రావాలని ఏమీ లేదు ఎందుకంటే అప్పుడప్పుడే స్టార్ట్ అయింది కనుక హార్మోనల్ సైకిల్ స్టిమ్యులేషన్ అదే అని అంతా అడ్జస్ట్ కావడానికి కొన్ని మంత్స్ కుట్టు కొన్ని ఇయర్స్ కూడా పట్టవచ్చు సో అంటే రెగ్యులర్గా రావట్ రావట్లేదు అని మీరు చింతించాల్సిన పని ఏం లేదు ఒక్కొక్కసారి టూ మంత్స్కు త్రీ మంత్స్కు సిక్స్ మంత్స్కి కూడా వస్తుంది సో మీరు కాకపోతే ఎప్పుడు వస్తుంది అని అబ్జర్వేషన్ మాత్రము చేసుకుంటూ మీరు కరెక్ట్గా డేట్లు చూసుకోవాలన్నమాట అంటే ఐడియా ఉండాలి మీకు పేరెంట్స్కి ఐడియా ఉంటే బెటర్